మామూలుగా మనకు బాడీలో ప్రతి ఆర్గానికి బ్లడ్ సప్లై అనేది మల్టిపుల్ బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది ఆర్ సోర్సెస్ ఉంటాయి అట్లాగే కొలాట్రల్స్ అనేది కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ పై నుంచి కిందకి అంటే ఫ్రమ్ ద హార్ట్ టు ద దెరిఫెరీ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది ఇది పై నుంచి కిందకి కానీ ఇటు నుంచి ఇటు కానీ బట్ అన్ఫార్చునేట్లీ రెండు బోన్స్కి స్కెఫాయిడ్ అని ఇక్కడ రిస్ట్ దగ్గర అట్లాగే ఫెమరల్ హెడ్కి బ్లడ్ సప్లై పై నుంచి కిందకి రాకుండా కింద నుంచి పైకి వెళ్తుంది సో దానివల్ల ప్లస్ ఈ ఫెమరల్ హెడ్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఈజీగా క్లాట్స్ అనేది రావచ్చు లేకపోతే బ్లడ్ ఫ్లో సరిగా వెళ్ళకపోవచ్చు ఈ రక్తనాళాల్లో అది కోవిడ్ వచ్చిన వాళ్ళకే కాకుండా కోవిడ్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి మీరు వినే ఉంటారు క్లాట్స్ రావడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడము అట్లాగే హార్ట్ అటాక్ రావడము జరిగింది కొంతమంది సడన్గా చనిపోయారు కూడా రీజన్ని తెలియకుండానే సో అట్లాగే ఈ ఫెమరల్ హెడ్స్కి బ్లడ్ సప్లై బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు మామూలుగానే దాని మీద ఈ ఇన్సల్ట్ అయ్యేసరికి సడన్గా వాళ్ళకి బ్లడ్ ఫ్లో మెకానిజం చేంజ్ అవ్వడము క్లాట్స్ అవ్వడము వైరల్ ఇన్ఫెక్షన్ ప్లస్ స్టీరాయిడ్స్ సో ఇవన్నిట్లలో ఈ కారణాలలో దేనివల్లనైనా వచ్చి ఉండొచ్చు బట్ వితౌట్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకు కూడా కోవిడ్లో ఈ ఆస్టోనెక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు పర్సంటేజ్ తక్కువే బట్ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళని కూడా చూసాం కాబట్టి మనం ఈజీగా చెప్పగలుగుతున్నాము దట్ వితౌట్ స్టీరాయిడ్ ఇంటే అసలు కొంతమందికి కోవిడ్ అని డయాగ్నోసిస్ తెలియకుండా అంటే వచ్చిపోయిందని కూడా తెలియకుండా ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆస్ట్రోనెక్స్ అనేది వచ్చింది అప్పుడు మనం ఆలోచించాల్సింది అది కోవిడ్ వల్ల వచ్చిందా లేదంటే ఈడియోపెథిక్ కండిషనా లేకపోతే వాళ్ళేమో స్టీరాయిడ్సా లేకపోతే ఆల్కహాల్ అని సో ఇవన్నీ కండిషన్స్ మనం రూల్ అవుట్ చేసుకొని కామన్ కండిషన్స్ అప్పుడు కోవిడ్ వల్లే వచ్చి ఉండొచ్చు లేదంటే కోవిడ్లో స్టీరాయిడ్ ఇచ్చినందుకు వచ్చి ఉండొచ్చు అని మనం రూల్ అవుట్ చేసుకోగలుగుతాం